Lord. We ask from you a passion glutton. Rajano, Alado Kamarto. Rasinja Gutkulli. Nilberto. Tellar Jana. Last Congress Committee was in question. So the Revanth Reddy Garini arrest cheyadu anedi idi prajaswamyanni kulli cheyadam gane nenu bhavistunnanu. Oka jatiya party Congress party abhyarthiga poti chestunna Revanth Reddy Garini ఒక జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లవారుజామున పోలీసులందరూ లోపలికి చొరబడి అరెస్ట్ చేయటువంటి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అనేది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు ఆటంకవాది కాదు, తీవ్రవాది అంతకంటే కాదు. రాత్రి తెల్లవారుజామున తలుపు బాధపట్టి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఇటువంటి చర్యలు కేవలం ఏ వ్యక్తి రాత్రి తప్పించుకుంటూ పోతాడనో, దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోతాడనో, సమాచారం తెలిస్తే అదృశ్యమైపోతాడనేటువంటి భావించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకంగా చేస్తారు. ఒక జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ప్రజల మధ్యన నిలబడి ప్రజల కోసం పనిచేస్తూ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఎక్కడికి పారిపోయేటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని ఈ రకంగా తెల్లవారుజామున తలుపులు పగలు కట్టుకొని బెడ్రూమ్లోకి చొరబడి తీసుకుని వెళ్ళటమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీల్ని అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా దాగి ఉన్నదని దీని ద్వారా అర్థమవుతాను. యావత్ రాష్ట్ర ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నేను పిలిపిస్తూ ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే సర్వస్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేసుకోవటానికి చేయటానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ఈ రకంగా ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోలీస్ యంత్రాంగం కూడా ఈ రకంగా దుందుడుగా వ్యవహరించడం సరైనది కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వ్యవస్థలు మాత్రం నిర్వీర్యం కాకూడదు. వ్యవస్థలు రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదు. వ్యవస్థలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం పనిచేయటం కోసమే ఏర్పాటు చేయడం జరిగింది.